హాయ్ గాయ్స్, నేను మీ నిఖిల్ని. వెళ్ళి ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నా గురించి ఒక రూమర్ స్ప్రెడ్ అవుతుందండి, ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది దట్ ఐ బిలాంగ్ టు పొలిటికల్ పార్టీ అని. అండ్ నేనేదో పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నానని. వెల్, అదంతా రబ్బిష్ అండి, అదంతా హంబగ్. నాకు ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం లేదు, నేను ఎవరికి ఏ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు. బట్ ఎస్, మా ఫ్యామిలీ మెంబర్ అయిన కే ప్రతాప్ గారు ధోన్ కాన్స్టిట్యున్సీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. సో ఆయనకెళ్ళి నేను విషెస్ చెప్పడం జరిగింది. అండ్ అక్కడున్న లోకల్ పీపుల్ తోటి మా అంకుల్కి ఓటేయమని చెప్పి అడగడం జరిగింది. బికాజ్ అతను చాలా చాలా మంచి పర్సన్, ఆయన ఆనెస్ట్ పర్సన్. అండ్ ఆ ఏరియాకి అతను చేసిన సేవ కానివ్వండి, వర్క్ కానివ్వండి, చాలా గొప్పది. అండ్ నాకు ఎప్పటి నుంచి తెలుసు, ఆయన నోన్ ఫ్రమ్ 20-25 ఇయర్స్. సో ఆయన ఎంత మంచి పర్సనో నాకు తెలుసు. సో ధైర్యంగా అడగడం జరిగింది. మంచి వాళ్ళు పాలిటిక్స్లోకి రావాలి, అది ఈ పార్టీయా ఆ పార్టీయా ఏ పార్టీ అనే సంబంధం లేదు. ఎక్కడున్నా మంచి వాళ్ళు, మనకు అందుబాటులో ఉండే వాళ్ళని సపోర్ట్ చేసే డ్యూటీ, బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మనదే. సో నాకు తెలిసిన చాలామంది మంచి వ్యక్తులు ఈ ఎలక్షన్ కంటెస్ట్ చేయబోతున్నారు. సో వాళ్ళందరికీ నేను వెళ్ళి సపోర్ట్ చేస్తాను, నన్ను విషయం తెలియజేస్తాను. వాళ్ళు ఏ పార్టీ నుంచో నాకు సంబంధమే లేదు. వాళ్ళు కాంగ్రెస్, టీడీపీయో, వైఎస్ఆర్సీపీయో, జనసేనను, బీజేపీయో, లేకపోతే ఇండిపెండెంట్ క్యాండిడేటో నాకు సంబంధం లేదు. అంటే నా వల్ల వాళ్ళకి ఓట్స్ వచ్చేస్తాయని అన్నదేం కాదు, బికాజ్ మేబీ నాకు అంత కెపాసిటీ లేదు, అంత సీన్ లేదేమో. బట్ ఒక యాక్టర్గా కాదు, ఒక మూవీ యాక్టర్గా కాదు, ఒక యంగ్ ఇండియన్ యూత్ లాగా ఏదో చేసేలా తాపత్రయం ఉంది కదా. సో దానికోసం నా వంతు కృషి నేను చేస్తాను. మనకి ఎలక్షన్, ఈ ఓటు 5 ఇయర్స్లో వచ్చే ఆయుధం అండి. సో ఈ ఆయుధాన్ని మనం కరెక్ట్గా వాడదాం ఫర్ అ గ్రేట్ స్టేట్ అండ్ ఫర్ అ గ్రేట్ కంట్రీ. లెట్ అస్ ఓట్ అండ్ లెట్స్ ఓట్ ఫర్ ద రైట్ పర్సన్. జై. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.